వెల్కమ్ టు వీ న్యూస్ స్పెషల్ ఫోకస్ కొత్త రాజకీయ పార్టీ వస్తుందంటే పాత బ్యాచ్కి పండగే తమ సీనియార్టీకి సరైన న్యాయం జరగలేదని భావించే వారంతా కొత్త పార్టీలో పెత్తనం కోసం ఎదురుచూస్తుంటారు మరి కొత్తగా తెలంగాణలో వచ్చిన వైఎస్సార్టీపీ సంగతేంటి షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నానని ప్రకటించిన వెంటనే వలసలుంటాయని అనుకున్నారంతా వైఎస్ఆర్ అభిమానులంతా తెలంగాణ వైఎస్ఆర్ గూటికి చేరుతారని భావించిన షర్మిలపై న్యూస్ స్పెషల్ ఫోకస్ వలసలు ఉంటేనే పేరున్న నాయకులు కనిపెడితేనే పార్టీకి ఓట్లు పడతాయి ఆ విషయం షర్మిలకి బాగా తెలుసు అందుకే ఆమె ఇతర పార్టీల నేతల్ని నేరుగా టార్గెట్ చేయడం లేదు కేవలం టీఆర్ఎస్ పై మాత్రమే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ఇతర పార్టీల నుంచి నేతలు రాకపోతే కొత్త పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనే దానికి జనసేనే ఓ నిదర్శనం అప్పట్లో తో కలిసి పనిచేసిన వారు ఆయన అభిమానులంతా షర్మిల గూటికి చేరతారని భావించారు కానీ రోజులు గడిచాయి షర్మిల పార్టీ జెండా అజెండా కూడా ప్రకటించారు అసలు ఆవిర్భావ వేదికపై పెద్ద తలకాయలు సడన్ సర్ప్రైజ్ ఇస్తాయని అనే అంచనాలు కూడా ఉన్నాయి కానీ అవేవి వాస్తవ రూపం దాల్చలేదు షర్మిల పార్టీలోకి ఇంకా వలసలు మొదలు కాలేదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ప్రస్తుతానికి షర్మిల మాత్రమే కనిపిస్తున్నారు నెంబర్ టూ ఎవరు ఇతర ముఖ్య నేతలు ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు అధికార పార్టీ టిఆర్ఎస్ లో అసంతృప్తులున్నా కూడా వారు ఎప్పటికప్పుడు బయట పడతారని నేరుగా షర్మిల పార్టీలోకి వెళతారని అనుకోలేం మనసు చంపుకొని పనిచేశానంటున్న ఈటల రాజేందర్ కూడా అధిష్టానం బయటకు నెట్టేయబట్టి పక్కకొచ్చేశారు కానీ అన్ని అనుకూలిస్తే అక్కడే ఉండేవారు మరో రెండేళ్ల పాటు అధికారాన్ని అనుభవించేవారు ప్రస్తుతానికి అధికార పార్టీలో చాలా మంది కడుపు నిండి ఉన్నారు మరో రెండేళ్లు చింతా దిగులు లేకుండా ఉంటారు కూడా అయితే వచ్చే ఎన్నికల నాటికి అసంతృప్తి బ్యాచ్ పార్టీ ఫిరాయింపులకు సిద్ధంగా ఉంటుంది టిఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన వారికి వైఎస్ఆర్టీపీ ఆల్టర్నేట్ కావచ్చు బడా నేతలు రాకపోవచ్చు కానీ భంగపడిన నేతలు మాత్రం షర్మిలకు దగ్గరయ్యే ఉంది ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లాంటి నేతలు షర్మిల పార్టీకి ఆశీస్సులు అందించారు కానీ కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు అయితే రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ ఆ పార్టీపై గట్టిగా పడింది టైం చూసి దెబ్బ కొట్టాలని చాలామంది సీనియర్లు ఎదురుచూస్తున్నారు వైఎస్ఆర్ హయాంలో మంత్రులుగా పనిచేసిన చాలామంది ఆయన అభిమానులు కొంతమంది సరిగ్గా ఎన్నికల టైంకు కాంగ్రెస్కు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది అలాంటి వాళ్లకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెద్ద ప్రత్యామ్ అవుతుంది కానీ క్షేత్రస్థాయిలో అంత సీన్ లేదు దుబ్బాక విజయం వాపో బలుపో ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి తేలిపోయింది నాగార్జున సాగర్ పరాభవంతో ఇంకాస్త క్లారిటీ వచ్చింది వచ్చే ఎన్నికల నాటికి బీజేపీలో కూడా టికెట్ల పంచాయితీ ఉంటుందనడంలో అనుమానం లేదు సో అలాంటి వారంతా వైఎస్ఆర్ పార్టీ వైపు చూడొచ్చు వామపక్షాల్లో మిగులు జనాలే కరువయ్యారు కాబట్టి రాకపోకలు ఉండే అవకాశం లేదు ఇక జనసేన విషయానికొస్తే ఇటీవల ఆ పార్టీ తరపున తిరుగుతూ కాస్తో కూస్తో జనాల్లో పేరు తెచ్చుకున్న నేతలకే పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలతో పూర్తిగా క్లారిటీ వచ్చింది తెలంగాణలో బీజేపీ ఉండగా పవన్ సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశమే లేదు మొన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జన సైనికులకు జరిగిన పరాభవాన్ని అంతా చూశారు సో ఆ బ్యాచ్ అంతా గుంపగుత్తగా కొత్త పార్టీ టీపీకి మద్దతిచ్చినా ఆశ్చర్యం లేదు వలసలు లేక పవన్ కొంతమందిని తీసుకోక జనసేన బలహీనమైంది షర్మిల పార్టీ మరో జనసేన కాకూడదంటే వలసలతో బలం పెంచుకోవాల్సిందే తర్వాతి రోజుల్లో కొత్త నాయకత్వాన్ని బలపరుచుకోవాల్సిందే ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి వీ న్యూస్